ఏంటే పద్మ, అసలు నువ్వేనా ఈ పెళ్ళికి సరే అని తల ఊపావో? ఎందుకే, దాన్ని చూస్తేనే మనకు ఒళ్ళంతా కంపుని వేస్తుంది. అలాంటిది నీకు కోడలిగా తీసుకుని వస్తావా? నీకు అసలు ఏమైందే? ఏంటక్క నువ్వు, నువ్వు రాఖీ కట్టాక నీ నన్నయ్యని మాట అడుగుతానన్నది ఈ మాటేనా అక్క? చెప్పక్క, నువ్వు చారు గురించి అడుగుతావని అనుకున్నాను. అసలు ఏంటే, దాన్ని చూస్తేనే మాకు కంపనం వేస్తుంది. అలాంటిది ఈ ఇంటి కోడలిగా ఆత్య ఉండడం ఏంటి? అసలు నీకు ఏమైందక్క? శ్రీను గురించి చారు ఆలోచిస్తుంది. అక్కడేమో పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చి నువ్వేమో ఈ పెళ్లికి ఒప్పుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకక్క ఇలా చేసావు? చారుకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది. నీపై ఎన్ని ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంది చారు. కానీ నువ్వు ఇక్కడ ఆత్య శ్రీనుల పెళ్లికి ఒప్పుకుంటావా, ఆపుతావా? మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని పద్మ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటక్క నువ్వు అంటుంది? అవును, ఇదంతా కూడా అదిగో మా ఆయనే చేశాడు. అందరికీ ఈ పెళ్ళి నచ్చేసింది. నీకొక్కదానికే ఈ పెళ్ళి నచ్చలేదు, లేదంటే నీకు నీ కొడుకు దూరం అవుతాడు. ఇక నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే అని అనగానే అప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక నేను ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను. అంటే బావే ఇదంతా చేశాడా? అవునే, అలా చెప్పడం వల్లే ఒప్పుకున్నాను. లేదంటే ఒప్పుకోకపోయేదాన్ని. మరిప్పుడు ఎలా అక్క ఈ పెళ్ళి ససేమేరా జరగనివ్వను, ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపేయాలి అని పద్మ అంటూ ఉంటుంది. మరోవైపు రఘురామ్ గారు, నమస్తే. ప్రతి ఏటా వినాయకుణ్ణి ఎంతో ఘనంగా పెడతాము. ఈ ఏటా కూడా వినాయకుని చెంద మీ ఇంటి నుండి ప్రారంభించాలని అనుకుంటున్నాం. మంచిది, జానకి వెళ్ళి డబ్బులు తీసుకునిరా అని అనగానే వెంటనే జానకి డబ్బులు తీసుకుని వచ్చి ఇదిగోండి అని అంటూ డబ్బులను ఇవ్వగానే జానకమ్మ గారి చేతుల మీదుగా డబ్బులు ఇచ్చిందంటే ఈసారి ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుందని అర్థమవుతుంది. వెళ్ళొస్తామంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు ఛాయ ఇలా అంటూ ఉంటుంది, ఏంటో అసలు మాతోనే ఉండి ఒక్కరోజు కూడా శ్రీను ప్రేమించిన విషయం చెప్పనే లేదు. అయినా ఎందుకు చెప్పలేదు? ఎంతైనా నువ్వు చాలా తెలివిగలరాలివి. అవును, అమెరికాలో ఉండు వచ్చింది కదా, అన్ని విషయాలు చెప్పింది, కానీ అసలైన విషయమే మన దగ్గర దాచింది. ఏంటి రామలక్ష్మి, ఏమంటున్నా? మంచి విషయాలైతే చెప్పేదాన్ని, కానీ ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పలేకపోయాను. అంతే, నీకొకటి చెప్పనా? రైల్వే ట్రాక్లోనో మరేటైనా వెళ్తుంటే ఒక అబ్బాయి మనల్ని చూస్తే మనం చూస్తాము. అతని మనసు మంచిదని అనిపిస్తే చాలా సంతోషపడతాము. మనమే సర్వస్వం అని చెప్తే మనం ఇష్టపడకుండా ఎలా ఉంటాం చెప్పు రామలక్ష్మి అని అడగానే అప్పుడు రామ అలానే చూస్తూ ఉండిపోతుంది. అందుకే ఈ విషయం చెప్పలేకపోయాను అని అంటూ ఉండగా ఇక అంతలో శ్రీను బైక్పై వస్తూ ఉంటాడు ఎంతో సంతోషంగా. అదే సమయానికి రామలక్ష్మి చూసి, ఆత్య నీ మొగుడు వస్తున్నాడే అని రామలక్ష్మి చెప్పగానే అప్పుడు ఆత్య అలానే ఎంతో రొమాంటిక్గా శ్రీనుని చూస్తుంది. హాయ్ ఆత్య. హాయ్ రామలక్ష్మి. ఏంటి బావా, ఇలా వచ్చావేంటి? ఒక్క క్షణం కూడా ఆత్యను విడిచి ఉండలేవా ఏంటి? అలా వచ్చేసావు? అంటే మాట్లాడడానికని వచ్చాను, కాస్త పర్సనల్గా మాట్లాడాలి. ఓ అవునా బావా, సరేలే ఛాయ వెళ్ళు, పర్సనల్గా మాట్లాడతాడంట మా బావ. అంటే రామలక్ష్మి, పర్సనల్ అంటే నువ్వు కూడా అని అనగానే అప్పుడు వెంటనే ఆద్య సిగ్గుపడిపోతూ అలానే శ్రీనును చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, నిన్న మొన్న వచ్చిన ఆద్య ముఖ్యమైపోయిందా? నీ మరదల్ని కూడా వెళ్ళమని అంటున్నావేంటి? ఓ బావా, నేను ఇంట్లో చెప్పిస్తాను. వద్దు రామలక్ష్మి, ప్లీజ్ రామలక్ష్మి, ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో రామలక్ష్మి. కాస్త బయటికి ఆద్యను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను, నేను ఒప్పుకోను. ఆద్య నువ్వు చెప్పాద్య. నేనేమంటాను? నేనేమీ చెప్పలేను. చూసావా, ఆద్య కూడా అదే చెప్పేసింది. మీకు దండం నిజంగా రామలక్ష్మి. ప్లీజ్ రామలక్ష్మి,
నన్ను కాస్త వదిలిపెట్టు, నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేస్తే నీకు అడ్డు. వద్దు 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 వద్దు. సరే, ఆద్యను నీ వెంట తీసుకెళ్ళు, వెళ్ళు అని అనగానే వెంటనే ఆద్య శ్రీను బండెక్కి వెళ్తూ ఉంటుంది. ఏంటి అలా అనేసావు? అవును, ఈరోజు ఎలాగో మా బావకు ఆద్యకు పెళ్లి జరుగుతుంది, ఆ తర్వాత నాకు శౌర్య సార్కే కదా. అప్పుడు మాట్లాడడానికి ఇదిగో మా బావ ఆద్య కలుపుతారు, ఏమోనే వీలదంటే ముండు కాబట్టి ఎలాగైనా ప్రేమను సొంతం చేసుకున్నాడు. కానీ నువ్వెలాగే ఓ రామలక్ష్మి, అటు చూసావా ప్రశాంత్ వస్తున్నాడు. అమ్మో ఎలాగే, వీడు మీ సీను బావ కంటే ఇంకా మొండోళ్ళలో ఉన్నాడే, దాక్కోవే నాయన కల కాదే, అక్కడ వెళ్ళి దాక్కో అని అంటూ రామలక్ష్మి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటుంది. రామలక్ష్మి ఎక్కడ క్లాస్లో ఉన్నట్టుంది, అటువైపు వెళ్ళింది. అవునా, అదిగో అటే అని అంటూ ఛాయ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు రామలక్ష్మి ఎటు వెళ్ళింది అని అంటూ రామలక్ష్మి రామలక్ష్మి అని అంటూ ప్రశాంత్ వెతుకుతూ ఉంటాడు. రామ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లాస్లో కూర్చుంటుంది. ఏమైంది రామ, వెళ్ళిపోయాడా? లేదు, నా వెనకాల తిరుగుతున్నాడు, నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అదే సమయానికి శౌర్య అనుష్క మేడం ఇద్దరు క్లాస్ రూమ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే అనాథ శరణాలయ పిల్లలకు ఫౌండేషన్గా మన కాలేజ్ నుండి డబ్బులు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. మరి ఎలా సార్? అంటే అందరినీ వెళ్ళి అనాథ శరణాలయం కోసం అడగడమా సార్? లేదు, మనం ఒక మంచి పని చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవటం, ఆ వచ్చిన అమౌంట్ కలెక్ట్ చేసి అనాథ శరణాలయాల్లోకి ఇవ్వడం. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో అని అనగానే అందరూ చేయలేపగానే రామలక్ష్మి, నువ్వు కూడా చేస్తావా? అవును సార్. సరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సార్. ఎలాగో వినాయక చవితి అతి త్వరలో రాబోతుంది, మంగళకరం కాబట్టి వినాయకుని పూజ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ వినాయకుణ్ణే మనం చేసి అమ్మితే అప్పుడు అనాథ శరణాలయాల్లోకి ఎక్కువ డబ్బు వెళ్తుంది కదా సార్ అని అనగానే, గుడ్ ఐడియా రామలక్ష్మి అని శౌర్య అంటూ ఉంటాడు. అందరూ క్రాప్స్ కొడతారు. ఇదిగో అనుష్క మేడం వైపు కొందరు, రామలక్ష్మి వైపు కొందరు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. కానీ బ్రిలియంట్ ఐడియా రామలక్ష్మి, సూపర్ అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మట్టి వినాయకుడిని చేస్తే చాలా బాగుంటుంది కదా అని అనుష్క చెప్పగానే వెంటనే మట్టి వినాయకుడిని అందరూ అమలు చేయడం జరుగుతుంది. చూడండి, మనం వట్టి వినాయకుడిని చేస్తున్నాము, ఎలాగైనా సరే మనం ఎంతో కష్టపడి రామలక్ష్మి కంటే మనం ఎక్కువ డబ్బుని కలెక్ట్ చేసి అనుష్క మేడంని గెలిపించాలి. అర్థమవుతుంది కదా? అలాగే రామలక్ష్మి, నాలాగే నువ్వు కూడా స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. మేడం మీది చాలా మంచి మనిషి మేడం, మట్టి వినాయకుడిని చేయాలని మీరు చాలా చక్కగా ఆలోచించారు. కానీ నేను చాక్లెట్ వినాయకుడిని తయారు చేస్తున్నాను పిల్లలని దృష్టిలో ఉంచుకొని. ఏంటో, క్లాసులు లేకుండా ఈ వినాయకుల్ని చేసి అనాథ శరణాలయం పిల్లలకు డబ్బులు పంచడం ఏంటో అని అంటూ ఉంటే రామలక్ష్మి